हेलो ऑल नमस्ते वेलकम टू विजय ब्रदर्स दिस इज मोनिका सो ఈ రోజు ఎపిసోడ్ లో ధర్మవరం పట్టు సారీస్ చూపించబోతున్నానండి అంటే ఇవి కూడా బ్రైడల్స్ కి చాలా చాలా బాగుంటుంది బికాజ్ అందరూ ఎక్కువ రేట్ లో ప్రిఫర్ చేయరు కొందరు తక్కువ రేంజ్ లో బ్రైడల్ పట్టు సారీస్ కావాలి అనుకుంటారు కదా అలాంటప్పుడు బ్రైడల్ లో మనకి ధర్మవరం పట్టు సారీస్ అంత బెస్ట్ ఆప్షన్ మీరు పెళ్లికనే కాదండి ఎవరైనా లెహెంగాస్ పట్టు లెహెంగాస్ కుట్టించుకోవాలి అనుకుంటారు కదా హాఫ్ సారీ ప్యాటర్న్ సో అలాంటప్పుడు కూడా మీరు పట్టు సారీస్ ప్రిఫర్ చేశారంటే రీజనబుల్ రేంజ్ లో మంచి పట్టు లెహెంగా కూడా రెడీ అయిపోతుంది సో మీరు బ్రైడ్స్ కైనా యూస్ చేసుకోవచ్చు हाफ सारी कैना यूज देनिकैना पर्फेक्ट गा उंटाई क्वालिटी मात्रं सूपर गा उंदी अलांटि पट्टु सारीस चूपिंचबोतुन्नानु इवन्नी मन हैदराबाद ब्रांच लो अवेलेबल गा उन्नाई डायरेक्टली स्टोर विजिट चेयाली अनुकुने वाल्लकि जेएनटीयू मेट्रो स्टेशन नुंची जस्ट वॉकबल डिस्टेंस अंडी कास्त मुंदुकु नडिचारंटे वसंत नगर कॉलनी अनि कमान कनबडुतुंदि कमान एंटर अवगाने फर्स्ट राइट तीसुकुंटे फोर्थ बिल्डिंग हैदराबाद लो प्रॉब्लम अनिपिंचिना काल चेसेयंडि लोकेशन शेयर चेसि गैड चेस्तामु अंड मीरु वीडियो गनुक फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि बिकॉज रोज इलांटि कोत्त వీడియోస్ పెడుతూ ఉంటాం కదా మిస్ అవ్వకుండా ఉంటారు సేల్ అనేవి చాలా నడుస్తూ ఉంటాయి సో మిస్ అవ్వకుండా ఉంటారు అన్నమాట అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మనం పట్టు సారీస్ చూసేద్దాం సో మన ఫస్ట్ పట్టు సారీ చూసేయండి ఎంత బాగుందో మంచి బ్రింజాల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము పైన వైపున బోర్డర్ చూస్తున్నారు కదా ఈజీగా మనకి ఒక 2 ఇంచెస్ సిల్వర్ కడి ప్యాటర్న్ బోర్డర్ అండ్ బోత్ ది సైడ్ సిల్వర్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్ బోర్డర్ అన్నమాట పైన వచ్చిన బోర్డరే మనకి కింద వైపున ఇచ్చేసి సేమ్ కడి ప్యాటర్న్ ఫ్లోరల్ బోర్డర్ అన్నది కదా మన నెక్స్ట్ సెకండ్ బోర్డర్ ఏదైతే ఉందో సిల్వర్ జరీ వీవింగ్ తో మ్యాంగోస్ అండ్ చుట్టూ అంతా క్రీపర్స్ సో మనకి బాడీ అంటే బోర్డర్స్ ఎలా వచ్చాయో చూసారు కదా మీరు కంప్లీట్ గా కట్టుకుంటే బోర్డర్స్ అనేవి ఇలా ఉంటాయి చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో మీరు బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ తో డ్రాప్ మోటివ్స్ ఇవంతా కూడా డ్రాప్ స్టైల్ మోటివ్స్ శారీలో నిండుగా స్ప్రెడ్ అయిపోయాయి చెప్తున్నాను కదా శారీకైనా బాగుంటుంది హాఫ్ శారీకైనా బాగుంటుంది అన్నిటికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ మాత్రం అదిపోయింది పల్లు కూడా చూసేయండి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ పల్లు సిల్వర్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్ లో మంచి పట్టు బ్లౌజ్ ఇచ్చారు सारी వచ్చినటువంటి బోర్డర్ బ్లౌజ్ లో కూడా వచ్చేసింది ప్రైస్ మనకి 2430 2430 రూపాయలు పడుతుంది సూపర్బ్ గా ఉంటుంది క్వాలిటీ మాత్రం నెక్స్ట్ కలర్ చూద్దాం సో మన నెక్స్ట్ కాంబినేషన్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో చూస్తున్నాము ప్యారెట్ గ్రీన్ అందరికి ఫేవరెట్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటాం కదా పైన వైపున చూస్తున్నారు కదా గోల్డెన్ స్ట్రాప్ కడి బోర్డర్ అండ్ బోత్ ది సైడ్స్ గోల్డెన్ జరీ వీవింగ్ తో లీఫ్ ప్యాటర్న్ బోర్డర్ ఒక 2-3 ఇంచెస్ కింద వైపున బోర్డర్స్ చూసేయండి మనకి కింద వైపున ఈజీగా ఒక 10 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు ఫస్ట్ 4 ఇంచెస్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో డైమండ్ ప్యాటర్న్ నెక్స్ట్ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ మనకి ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఇదే హైలైట్ ఉంటుందండి బికాజ్ గోల్డెన్ జరీ వీవింగ్ తో పీకాక్స్ సేమ్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ ఇచ్చేసి నీట్ గా మధ్యలో కడితో ఎండ్ చేశారు మీరు కట్టుకుంటే ఇలా కనబడుతుంది అంటే పెళ్లి కూతుర్లు ఆబ్వియస్లీ ఫుల్ గా కట్టుకుంటాం కదా సో మీరు కట్టుకుంటే ఇలా కనబడుతుంది బాడీ పార్ట్ అంతా చూసేయండి గ్రీన్ పైన గోల్డెన్ జరీ వీవింగ్ తో చెక్డ్ ప్యాటర్న్ అండ్ అక్కడక్కడ మనకి గోల్డ్ అంటే ఇదంతా కూడా సిల్వర్ అండ్ కాంట్రాస్ట్ పింక్ జరీతో ఫ్లోరల్స్ వచ్చాయి గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయండి శారీలో మనకి మెయిన్ గా ఇందులో చెక్స్ అంతా కూడా గోల్డ్ లో వెళ్తున్నాయి మోటివ్స్ అంతా కూడా పింక్ అండ్ సిల్వర్ జరీతో వెళ్ళిపోతున్నాయి పల్లు మనకి వావ్ పల్లు చూడండి కాంట్రాస్ట్ పల్లు కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారండి బ్లౌజ్ ప్యాటర్న్ వీవింగ్ ప్యాటర్న్ లో ఇచ్చారు అసలు వర్క్ కూడా అవసరం లేదు అంత రిచ్గా ఇచ్చారు మనకి బ్లౌజ్ అనేది 4050 రూపాయలు పడుతుంది శారీలు వచ్చినంత పెద్ద బోర్డర్ బ్లౌజ్ లో కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ చూద్దాం ఇవన్నీ కూడా మన వెబ్సైట్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసాము డైరెక్ట్ గా మనం వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే వాట్సాప్ లో కాంటాక్ట్ అయిపోండి మన నెక్స్ట్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ తో చూస్తున్నాము పైన వైపున సింపుల్ గా గోల్డెన్ కడి బోర్డర్ అండ్ బోత్ ద సైడ్స్ లీఫ్ ప్యాటర్న్ బోర్డర్ కింద వైపున ఇందాక చూపించిన ప్యాటర్న్ అండి డైమండ్ ప్యాటర్న్ ఫ్లోరల్స్ ఇందాక చూపించాను కదా సేమ్ ప్యాటర్న్ జస్ట్ కలర్ కాంబినేషన్ వేరన్నమాట కంప్లీట్ గోల్డెన్ చెక్స్ అండ్ ఫ్లోరల్స్ వచ్చేసి కాంట్రాస్ట్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ తో ఇందాక చూసింది మీరు వేరే కలర్ ఇది వేరే కలర్ అంతే డిఫరెన్స్ పల్లు కూడా చూసేయండి కాంట్రాస్ట్ సిల్వర్ జరీ వీవింగ్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ ప్యాటర్న్ శారీలు వచ్చినటువంటి బోర్డర్ తో సేమ్ ప్రైస్ పడుతుంది 4050 4050 రూపాయలు పడుతుంది సేమ్ శారీ అండి ఇంకొక కలర్ లో చూస్తున్నారు ఇది వచ్చేసి రామా బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ డిఫరెన్స్ ఏమీ లేదు జస్ట్ మీకు గ్రీన్ కావాలా ఎల్లో కావాలా ఇలా రామా బ్లూ కావాలా అనేది మీరు చూస్ చేసుకోండి మంచి పింక్ కలర్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా గోల్డెన్ చెక్స్
అండ్ సిల్వర్ అండ్ మన కాంట్రాస్ట్ పింక్ తో తీసుకున్నాం కాబట్టి వాటితో ఫ్లోరల్ మోటివ్స్. సో గోల్డెన్ చెక్స్ ఫ్లోరల్ మోటివ్స్ శారీలో నిండుగా స్ప్రెడ్ అయిపోయాయి. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ సిల్వర్ జరీ వీవింగ్ పళ్ళు, పెద్ద రిచ్ పళ్ళు ఇచ్చారండి, అంటే పెద్ద 1 మీటర్ పళ్ళు రిచ్ గా ఇచ్చారు. అందుకే అంటున్నాను ఎవరైనా బ్రైడల్ వేర్ కూడా తక్కువ రేంజ్ లో కావాలి అనుకుంటే ఇలా కూడా చూస్ చేసుకోవచ్చు. అంటే క్వాలిటీ చాలా బాగుంటుంది, చూడడానికి రిచ్ గా ఉంటుంది, ప్రైజెస్ కూడా ఎఫోర్డబుల్ గా ఉంటాయి అన్నమాట. మనకి బ్లౌజ్ కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పింక్ ఇలా ఇచ్చారు నీట్ గా. రిచ్ బ్లౌజ్ శారీలో వచ్చినంత పెద్ద బార్డర్ తో బ్లౌజ్ లో కూడా బార్డర్ వచ్చేసింది. 4050 పడుతుంది. మన నెక్స్ట్ కాంబినేషన్ ఇది చూడండి ఎంత బాగుందో. ఎవరైతే గోల్డెన్ టిష్యూ శారీస్ కావాలి అనుకుంటారో, అంటే బ్రైడ్స్ ఆల్మోస్ట్ గోల్డెన్ టిష్యూ శారీ అనుకుంటారు కదా, సో మనకి ధర్మవరం పట్టులో కూడా ఇలాంటి టిష్యూ శారీస్ సూపర్ గా కనబడతాయి. మంచి గోల్డెన్ టిష్యూ శారీ విత్ బ్లూ కలర్ కాంబినేషన్. పైన వైపున బార్డర్ చూడండి, ఈజీగా ఒక 3 ఇంచెస్ మంచి బ్లూ బార్డర్ పైన గోల్డెన్ జరీ వీవింగ్ తో నీట్ గా డైమండ్ ప్యాటర్న్ అండ్ నీట్ గా ఎండ్ చేశారు. పైన వైపున వచ్చిన డైమండ్ ప్యాటర్న్ బార్డర్ ఏదైతే ఉందో పైన ఒక 2 ఇంచెస్ ఇస్తే కింద మనకి అదే 4 ఇంచెస్ ఇచ్చారు. అండ్ ఒక వైపున అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో రుద్రాక్ష్, కింద వైపున అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో పీకాక్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ అన్నమాట. సో బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ టిష్యూ అండ్ కింది నుండి 5 వరకు మనకి చూస్తున్నారు కదండి సిల్వర్ జరీ వీవింగ్ తో మోటివ్స్ అనేవి నీట్ గా ఇచ్చారు. క్రీపర్స్ రన్ అవుతున్నాయి అండ్ అలాగే ఫ్లోరల్ బూటీస్ కూడా రన్ అవుతున్నాయి. సో మనకి శారీ ఎక్కడ కూడా ప్లేన్ గా అనిపించదు, కంప్లీట్ శారీ అంతా ఆల్ ఓవర్ గా ఉంటుంది. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు గోల్డెన్ జరీ వీవింగ్ తో అండ్ బ్లౌజ్ మనకి ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ లో ఉంటుందండి. బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా వస్తుంది, మంచి వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇచ్చారు, ఇలా వస్తుంది. బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే వీటి లుక్ తెలుస్తుంది. లేదు ఇదే శారీ పెట్టుకుని ఇంకా రిచ్ గా కావాలి అనుకుంటే మీరు వర్క్ బ్లౌజెస్ తో కూడా పేరప్ చేసుకోవచ్చు అండి, చాలా రిచ్ పట్టు శారీ లా కనపడుతుంది. ప్రైస్ మనకి 4150, 4150 పడుతుంది. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో వన్ మోర్ గోల్డెన్ శారీ అండి, చెప్తున్నాను కదా బ్రైడ్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి ఇవన్నీ విత్ బ్లూ కలర్ కాంబినేషన్. పైన వైపున బార్డర్ చూస్తున్నారు కదా, అరౌండ్ 3 ఇంచెస్ మంచి గోల్డెన్ కడీ బార్డర్ అండ్ బోత్ ద సైడ్స్ క్రీపర్ ప్యాటర్న్ బార్డర్. కింద వైపున బార్డర్ చూసేయండి, పైన వచ్చిన కడీ బార్డర్ కింద ఇచ్చేసి బోత్ ద సైడ్స్ చెక్డ్ ప్యాటర్న్, చెక్స్ మధ్యలో పోల్కా డాట్ బార్డర్ ఇచ్చారు. మన నెక్స్ట్ అంతా కూడా ఫ్లోరల్ అండ్ మ్యాంగో ప్యాటర్న్ బార్డర్, అంటే నీట్ గా ఫ్లోరల్స్ క్రీపర్స్ అండ్ మ్యాంగోస్ అనమాట. నెక్స్ట్ నీట్ గా వీవింగ్ ప్యాటర్న్ బార్డర్ ఇచ్చేసి ఎండ్ చేశారు బార్డర్స్ ని. కింద వైపున బార్డర్ చాలా పెద్దగా వచ్చింది, ఈజీగా ఒక 15 ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి. కట్టుకున్నప్పుడు మనకి ఫ్రిల్స్ దగ్గర చాలా బాగా కనబడుతుంది. బాడీ పార్ట్ అంతా చూసేయండి, గోల్డెన్ టిష్యూ కింద నుండి పై వరకు క్రీపర్ ప్యాటర్న్, ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ అనమాట. కాంట్రాస్ట్ పింకిష్ కలర్ తో నీట్ గా మనకి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ శారీలో నిండుగా కనబడుతుంది. పళ్ళు ఆబ్వియస్లీ మనకి వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు ఇచ్చారు, రిచ్ పళ్ళు ఇచ్చారండి. పళ్ళు కూడా ఒకసారి చూడండి ఎంత బాగా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట, బ్లౌజ్ స్టైల్. మీకు ఈ శారీస్కి ఏంటంటే మంచి వీవింగ్ బ్లౌజెస్ ఇచ్చారు కాబట్టి వర్క్ కూడా అవసరం లేదండి, బార్డర్ అంతా మనకి హ్యాండ్స్కే సరిపోతుంది. అండ్ బాడీ పార్ట్ కూడా ఈ వీవింగ్ వచ్చే వరకు అసలు వర్క్ పని కూడా ఉండదు, సింపుల్గా స్టిచ్ చేయించుకున్న లుక్ ఆటోమేటిక్గా హెవీగా కనపడుతుంది. ప్రైస్ 4150, 4150 పడుతుంది. వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, సేమ్ శారీ ఏమి డిఫరెన్స్ లేదు, జస్ట్ కలర్ కాంబినేషన్ వేరన్నమాట అంతే. ఇందాక చూసింది మీకు గోల్డెన్ బ్లూ అయితే ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్. పైన వైపున కడీ బార్డర్, బోత్ ద సైడ్స్ చెక్డ్ ప్యాటర్న్ విత్ మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ బూటీస్ వచ్చాయి. పైన వచ్చిన బార్డరే కింద ఇచ్చేసి మన సెకండ్ బార్డర్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా చెక్డ్ ప్యాటర్న్, చెక్స్ మధ్యలో అంతా కూడా ఫ్లోరల్స్ అండ్ అలాగే ఒక లైన్ అంతా కూడా ఫ్లోరల్స్, ఒక లైన్ అంతా కూడా మ్యాంగోస్ ఇచ్చారు. మన సెకండ్ బార్డర్ చూస్తున్నారు కదండి గోల్డెన్ జరీ వీవింగ్ తో పెద్ద పెద్దగా పీకాక్స్ అండ్ చుట్టూ అంతా క్రీపర్స్. నీట్ గా ఉంది బార్డర్ స్టైల్, మాత్రం క్లమ్జీగా లేదండి. అంటే రీజనబుల్ ప్రైజెస్ లో కదా ఇవన్నీ మీరు అనుకుంటారు, అంటే డీటెయిలింగ్ నీట్ గా ఉండదేమో అని, కానీ కాదు చాలా డీటెయిలింగ్ నీట్ గా ఇచ్చారనమాట. బాడీ పార్ట్ అంతా చూసేయండి గ్రీన్ టిష్యూ అండ్ కింది నుండి పై వరకు సిల్వర్ జరీ వీవింగ్ తో మనకి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. మీరు పట్టు శారీలా అయినా యూజ్ చేసుకోవచ్చు, పట్టు హాఫ్ శారీ కుట్టించుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది, బికాస్ పెద్ద బార్డర్ వస్తుంది అండ్ అలాగే ఇదంతా పట్టు మనకి బాడీ పార్ట్ లో వచ్చేస్తుంది కదా, చాలా చాలా బాగుంటుంది. పళ్ళు కూడా చూసేయండి, మంచి వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆబ్వియస్లీ మనకి వీవింగ్ స్టైల్లోనే బ్లౌజ్ ఉంటుంది, కాంట్రాస్ట్ వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ ప్యాటర్న్ 4150, 4150 పడుతుంది. మన నెక్స్ట్
the combination. ఇది కూడా pink with the green combination. మంచి రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి. పెళ్లి పట్టు శారీకి అంటే ఆప్ట్ గా సెట్ అవుతుంది. పైన వైపున బార్డర్ చూడండి, సింపుల్ గా మన కాంట్రాస్ట్ ట్రాప్ బార్డర్ ఇచ్చేసి నెక్స్ట్ అంతా కూడా సెల్ఫ్ లోనే గోల్డెన్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్ ప్యాటర్న్ డైమండ్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట. సో పైన వైపున బార్డర్ మనకి ఒక 3 inches బార్డర్ ఇచ్చారు. కింద వైపున బార్డర్ కూడా చూడండి, మనకి కాంట్రాస్ట్ అనేది ఓన్లీ స్ట్రాప్ లో ఇచ్చేసి మిగిలిన అంతా కూడా సెల్ఫ్ లోనే గోల్డెన్ జరీ వీవింగ్ తో పైన వచ్చిన డైమండ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది 2 sides ఇచ్చేసి మధ్యలో మాత్రం ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ ఇచ్చారు గోల్డెన్ జరీ వీవింగ్ తో. బాడీ పార్ట్ అంతా చూసేయండి, కింది నుండి పై వరకు కంప్లీట్ ఫ్లోరల్ అండ్ క్రీపర్స్. పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్యాటర్న్ కాదండి, చిన్న చిన్నవి దగ్గరగా నీట్ గా నిండుగా స్ప్రెడ్ అయిపోయాయి అన్నమాట. సో మనకి శారీ ఆల్ ఓవర్ లుక్ ఉంటుంది, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ తో. అండ్ పళ్ళు మనకి ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అనేది నీట్ గా ఇచ్చారు. ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్. సో శారీ అంతా ఒక కలర్ అండ్ బ్లౌజ్ పళ్ళు ఒక కలర్ వచ్చినప్పుడు లుక్ ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రైస్ 3000 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ కాంబినేషన్ చూసేద్దాం. సో మన నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి బ్రౌన్ లో చూస్తున్నాము. మంచి గోల్డెన్ ఇదంతా కూడా, అంటే గోల్డ్ లో కూడా డిఫరెన్స్ ఉంటాయి కదండి. కొన్ని వచ్చేసి లైట్ గోల్డ్ ఉంటాయి, కొన్ని డార్క్ గోల్డ్ ఉంటాయి, కాపర్ గోల్డ్ అలా. ఇది వచ్చేసి కాస్త డార్క్ గా ఉంది. బోత్ ద సైడ్స్ బార్డర్స్ మాత్రం యెల్లోలో తీసుకున్నాం, అంటే కాంట్రాస్ట్ బార్డర్స్ అనమాట. పైన వైపున మనకి బార్డర్ చూడండి, ఈజీగా ఒక 3 inches ఎల్లో బార్డర్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో జిగ్జాగ్ ప్యాటర్న్ వీవింగ్ అనమాట. పైన వచ్చిన జిగ్జాగ్ ప్యాటర్న్ వీవింగ్ కింద మనకి మధ్యలో ఇచ్చారు ఒక 5 inches. బోత్ ద సైడ్స్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ఇచ్చారు కాదండి, కింద వైపున మాత్రం ఫ్లోరల్ అండ్ క్రీపర్ చేసి మన నెక్స్ట్ ప్యాటర్న్ లో రుద్రాక్ష ప్యాటర్న్ ఇచ్చారు అనమాట. బాడీ పార్ట్ అంతా చూసేయండి, కింద నుండి పై వరకు మనకి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. టిష్యూ కూడా వచ్చింది కాబట్టి చూడడానికి బాగా షైనీగా రిచ్ గా కనబడుతుంది. అండ్ శారీ కూడా ఆల్ ఓవర్ లుక్ ఉంటుంది. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ ఎల్లో పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ తో రిచ్ 1 meter పళ్ళు ఇచ్చారు శారీలోనే. అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ ప్యాటర్న్ శారీలో వచ్చినంత బార్డరే బ్లౌజ్ లో కూడా వచ్చేసింది. ప్రైస్ 4150 రూపాయలు పడుతుంది. నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా స్క్రీన్ షాట్ చేసేసుకోండి, వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి, వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. లేదా మీరు వాట్సాప్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కాంటాక్ట్ అయిపోండి, మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ కలర్ చూడండి, చెప్పాను కదా గోల్డ్ లో చాలా షేడ్స్ ఉంటాయని. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద, అంటే మంచి రోజ్ గోల్డ్ లా ఉంటుంది, దానికి బ్లూ కలర్ కాంబినేషన్ తో. పైన వైపున బార్డర్ చూడండి, గోల్డెన్ జరీ వీవింగ్ తో చిన్న చిన్న డైమండ్ ప్యాటర్న్. బోత్ ద సైడ్స్ వచ్చేసి ముగ్గు ప్యాటర్న్, అంటే జిగ్జాగ్ మధ్యలో మనకి ఇలా ఇస్తారు కదా ముగ్గు ప్యాటర్న్ వీవింగ్ వచ్చేసింది. పైన వైపున వచ్చిన డైమండ్ ప్యాటర్న్ మధ్యలో ఇచ్చేసి మన నెక్స్ట్ బార్డర్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, చెక్స్ ప్యాటర్న్. చెక్స్ మధ్యలో రుద్రాక్ష అండ్ మ్యాంగోస్. నెక్స్ట్ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చేసి నీట్ గా ఎండ్ చేశారు. బాడీ పార్ట్ అంతా చూసేయండి, కింది నుండి పై వరకు మనకి గోల్డెన్ టిష్యూ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ తో క్రీపర్స్ అండ్ ఫ్లోరల్స్. క్రీపర్స్ అన్ని కూడా మనకి సిల్వర్ లో ఇచ్చేసి ఫ్లవర్స్ మాత్రం పింక్ అండ్ బ్లూ లో హైలైట్ చేశారు. చాలా అంటే డిఫరెంట్ గా ఉంటుంది అండ్ యూనిక్ గా ఉంటుంది అనమాట శారీ. అంటే కట్టుకుంటే మనమే హైలైట్ అవుతూ ఉంటాం కదా, అలా కనబడుతుంది శారీ మాత్రం. పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ బ్లూ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ తో రిచ్ 1 meter పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్ బ్లూ బ్లౌజ్ వచ్చారు. ఇలా అవుతుందండి బ్లౌజ్ ప్యాటర్న్. శారీలో వచ్చినంత పెద్ద బార్డర్ తో నీట్ గా ఇచ్చారు. బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ప్రైస్ మనకి 4150 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. సో మన నెక్స్ట్ కాంబినేషన్ చూస్తున్నారు కదండి, బేబీ పింక్ శారీ, బ్రైడల్ శారీ అంటే ఇది కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. పైన వైపున 4 inches కడ్డీ ప్యాటర్న్ బార్డర్. ఫస్ట్ కింద వైపున బార్డర్ కూడా సేమ్ అలాగే కడి బార్డర్ ఇచ్చేసి కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ తో మనకి చూస్తున్నారు కదా బాక్సెస్, డైమండ్స్, ఫ్లోరల్ అండ్ క్రీపర్స్. సో మనకి అలాగే స్ట్రాప్ స్టైల్లో కంప్లీట్ గా ఈ వీవింగ్స్ తో స్ప్రెడ్ అయిపోయాయి. సో మనకి కింద వైపున బార్డర్ ఈజీగా ఒక 15 inches బార్డర్ ఇచ్చారు. బాడీ పార్ట్ అంతా చూడండి, బేబీ పింక్ టిష్యూ రన్ అవుతుంది శారీలో నిండుగా. అండ్ సిల్వర్ జరీ వీవింగ్ తో ఒక లైన్ అంతా కూడా పోల్కా డాట్స్, అండ్ గోల్డెన్ జరీ వీవింగ్ తో ఒక లైన్ అంతా కూడా మనకి నీట్ గా డైమండ్ ప్యాటర్న్ రన్ అవుతుంది. సో శారీ అంతా పోల్కాడోట్స్ అండ్ డైమండ్స్ తో నీట్ గా స్ప్రెడ్ అయిపోయాయి. పళ్ళు కూడా చూసేయండి, మనకి వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు సింగిల్ కలర్ శారీ లా కనబడుతుంది. చూస్తున్నారు కదా గోల్డెన్ జరీ, అంటే గోల్డెన్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్ తో వచ్చేసింది అనమాట. చాలా యూనిక్ గా ఉంది, కలర్ మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది. ఎవరైనా ఎలిగెంట్ శారీస్ కావాలి అనుకుంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్. మనకి బ్లౌజ్ వచ్చేసి మంచి గోల్డెన్ జరీ బ్లౌజ్ ఇలా ఉంటుందండి. గోల్డెన్ బ్లౌజ్ శారీలో వచ్చినంత బార్డరే బ్లౌజ్ లో కూడా ఉంటుంది. ప్రైస్ 3850.
3,850 rupees పడుతుంది. సో చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్లో ధర్మవరం పట్టు బ్రైడల్ కలెక్షన్ హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్గా మీకు నచ్చిన శారీస్ని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ఉంది, వెబ్సైట్కి లాగిన్ అయిపోయి మీకు నచ్చిన శారీస్ ఇంకొన్ని కలర్ ఆప్షన్స్ కూడా వెబ్సైట్లో పెడుతూ ఉంటాం కదా, మీకు నచ్చిన శారీస్ని డైరెక్ట్గా యాడ్ టు కార్ట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.